కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో అత్యంత వైభవంగా వారి ఆలయ నిర్మాణం ఒక పక్క మొదలవుతా ఉంటే అదే సందర్భంగా గత వారం ముందు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తల నరకడం నరికివేయబడడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రామతీర్థంలో జరిగినటువంటి రామవారికి జరిగినటువంటి అపచారాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన నాయకుడిని కార్యకర్తల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతవరకు సమంజసం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయా ముఖ్యమంత్రి గారు, కోట్లాది మంది శ్రీరామ భక్తుల మనోభావాలు గౌరవించి రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. నిన్న మీరు మాట్లాడుతూ మారుమూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్ని మేము రక్షించలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి చేతులు ఎత్తేసడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీరామనవమి శ్రీవారి శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తున్నాము, విభజన తర్వాత ఎక్కడ నిర్మించాలని చెప్పి ప్రస్తావన వచ్చినప్పుడు రామతీర్థము ఒంటిమిట్ట కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. దాదాపు 400 సంవత్సరాలు చరిత్రగానే ఆలయంలో శ్రీరాముల వారికి జరిగినటువంటి అవమానాన్ని అపచారాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని మీరు గుర్తించి అరెస్ట్ చేయాల్సింది. పోయి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ మీద వేయడం చాలా దారుణమైన విషయం. అందుకనే ఈరోజు శ్రీవారి భక్తులు, శ్రీరామ భక్తులు అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారు, క్రిస్టియన్ ప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారా అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటన అన్నిటి మీద జాగ్రత్త వహించి నిందితుల్ని గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ రోజు త్రేతాయుగంలో ఒక హనుమంతుడే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తికి. ఈరోజు దాదాపు 100 కోట్ల మంది హనుమంతులు తయారై ఉన్నారు. ఒక హనుమంతుడు తలుచుకుంటేనే ఆ రోజు ఏం జరిగిందో లంకాదహనం కానీ అన్నీ. ఈరోజు ఈ 100 కోట్ల మంది హనుమంతులు ఏమైనా నిర్ణయం తీసుకుంటే జరగబో అనర్థాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి వీటన్నీ నివారించి రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని, హిందూ దేవతా విగ్రహాన్ని, హిందూ దేవాలయాల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ వెంటనే అక్రమ అరెస్టుల్ని వాళ్ళని విడుదల చేసి రామతీర్థానికి అనుమతించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. గోవిందనారాయణ.